పేరు అరవింద్. ఈ రోజు అయితే మనం హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది. మెటీరియల్ సప్లై చేసి అన్న దగ్గరికి అయితే వచ్చాము. ఈ అన్న దగ్గర అయితే 7 to 8 వెహికల్స్ అయితే కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా టాటా ఇంట్రా V15 అయితే దీన్ని టిప్పర్ లాగా అయితే కన్వర్ట్ చేసుకున్నాడు. అన్నడానికి అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము. కొత్తగా ఎవరన్నా టిప్పర్ లాగా కన్వర్ట్ చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందా ఎలా అని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తే. అన్న మీ పేరు? ప్రభాకర్ రెడ్డి. ఓకే అన్న, ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామన్నా? చెంగిచల్ ఆర్టీస్ కాలనీలో ఉన్నాం మనం. ఓకే. గోడపల్లి మున్సిపల్, గోడపల్లి హైదరాబాద్. ఓకే, మీ కంపెనీ పేరు చెప్తారా? అశ్విని మెటీరియల్ సప్లైస్. అశ్విని మెటీరియల్ సప్లైస్. ఓకే అన్న, మీ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయన్న? మా దగ్గర 7 వెహికల్స్ ఉన్నాయి. 7 వెహికల్స్. ఈ మెటీరియల్ సప్లై అనేది ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? 12 సంవత్సరాలు చేస్తున్నాం. ఇది 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు ఏం వెహికల్స్ చేసేది? మాకు టాటాలో ఉన్నాయి. టాటాలో 12 టైర్స్ ఉంది, 10 టైర్ ఉన్నాయి. ఓకే. 14-16 టైర్ ఉన్నాయి, ఇప్పుడు అవి లేవు. ప్రజెంట్ 10 టైర్ నుంచి 12 టైర్ దాకా ఉన్నాయి. అట్లా పోతే అట్లా అశోక్ లేని పార్ట్నర్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అట్లా అట్లా మా అశోక్ లేని 10 టైర్ వెహికల్ కూడా ఉంది ప్రజెంట్. కానీ ఇవన్నీ వెహికల్ కూడా మాకు లోకల్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వింట్రాకి వెళ్ళి మేము జాకీ చేయడం, ఇది టిప్పర్ కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత మాకు బిజినెస్ కూడా ఈజీగా ఉంటుంది. 4 టన్నులు 5 టన్నుల వరకు ఎక్కడ లోకల్కి వెళ్ళాలన్నా మాకు చాలా ఈజీగా ఉంటుంది. డ్రైవర్ కూడా కంఫర్టబుల్ ఉంది. మా వెహికల్ కూడా ఏ గల్లీకి వెళ్ళాలన్నా మంచిగా వెళ్తున్నది. కాబట్టి మాకు ఉన్న వెహికల్ లోకల్ తిరిగి రోజు 5 నుంచి 6 ట్రిప్లు ఈజీగా కొట్టగలుగుతుంది వెహికల్. ఇది ఆన్ రోడ్ వచ్చే వరకు మీకు వెహికల్కి ఎంత వరకు పడిన ప్రైస్? మాకు 9,10,000 రూపాయలు పడ్డది. 9 లక్షలు. 1,50,000 రూపాయలు జాకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాం. జాకి ఎక్స్ట్రా ఎక్కడ చేయించారు? మైదీపట్నం. మైదీపట్నం. అప్పుడు మైదీపట్నంలో చేయించాం. పిల్లల మామూలుగా ఇప్పుడు మీరు సిటీలో అయితే ఎంత లోడ్ చేస్తున్నారు? 4.5 నుంచి 5.5 వరకు ఇస్తాను. 4.5 నుంచి 5.5 టన్నుల మధ్య ఇస్తున్నాను. దీనిపైన ఛానల్ కూడా ఎక్స్ట్రా కట్టించుకున్నారా? అవును, ఎక్స్ట్రా ఛానల్ ఒకటి ఎక్స్ట్రా కట్టాము. మన చేతితో పాటు ఒక ఎక్స్ట్రా ఛానల్ వస్తుంది. దాని మీకు ఇక్కడ చోరు మీకు వచ్చే బాడీని ఇంకా కొంచెం ఆర్టిషన్ చేసి దాన్ని జాకి పెట్టి హైట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టన్నేజ్ ఎక్కువ రావాలి కాబట్టి పెట్టడం జరిగింది. ఓకే, మరి ఇది మనము అంటే కంపెనీ వాళ్ళు ఇది మామూలుగా కమర్షియల్గా తయారు తిరగడానికి చేశారు. మనం టిప్పర్గా అంటే మీరే ఇంకా దీన్ని ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో మీరు చేయించుకున్నారు కదా, అంటే దీని పికప్లో కానీ లేదంటే దీని వైబ్రేషనే కానీ ఏమైనా బ్యాలెన్స్ అప్పుడు అట్లా ఏమైనా ఉంటుంది? అలాంటిది ఏముండదు. అంత బాగుంటుంది. ఇది లాంగ్ జర్నీ కాబట్టి, లాంగ్ 100 కిలోమీటర్ మోడ మనం ఏమన్నా 10-15 కిలోమీటర్ దూరంలో కాబట్టి ఇది లోకల్ చాలా బెస్ట్ ఉంటుంది. లాంగ్ వెళ్తే 3 టన్స్ 4 టన్స్ కూడా లాంగ్ కూడా వెళ్ళచ్చు ఫ్రీగా. 100 కిలోమీటర్ కూడా పోవచ్చు. ఇప్పటివరకు 8,000 కిలోమీటర్లు తిరిగిందన్న రెడీ? ఇప్పుడు 5,000 కిలోమీటర్లు తిరిగింది. 5,000 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైనా కొత్తగా మీలాంటి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇట్లా తీసుకుని కన్వర్ట్ చేసుకోవడానికి మీరు ఆల్రెడీ తీసుకెళ్లారు, మా దగ్గర ఫోటో తీసుకెళ్లారు, ఆల్రెడీ కట్టించుకున్నారు, సూపర్ ఉందని చెప్పేసి రివ్యూ కూడా చాలా మంది మాకు చెప్పారు, మంచి ఉందన్న వెహికల్స్ మా దగ్గర తీసుకుని వెళ్ళారు. కానీ బెస్ట్ లోకల్ ఎక్కడన్నా కానీ మీరు ఎవరైనా కానీ ఈ మెటీరియల్ సప్లై చేయాలి, 100% ఈ బండి తీసుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన సెటప్ అయితే ఇక్కడ చేశారు. బ్యాక్ సైడ్ అయితే హైడ్రాలిక్ ఆయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లంటే పైకి లేస్తుంది, ఇట్లంటే కిందికి దిగుతుంది. దీనికి ఒక మ్యాగ్నెటిక్ కూడా ఇచ్చారు ఇట్లా పట్టుకునే విధంగా. ఒకసారి మనం దీని కింద ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాం. ఇది ఆయిల్ ట్యాంకు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి హైడ్రాలిక్ సంబంధించిన ఆయిల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర ఒక 10 లీటర్ల వరకు హైడ్రాలిక్ ఆయిల్ అయితే పడుతుంది. అసలు కంపెనీతో నచ్చిన చాసిస్ అయితే ఇది. దీనిపైన ఎక్స్ట్రా చాసిస్ ఛానల్ అయితే పెట్టేయడం జరిగింది. హెవీ మెటీరియల్తో అయితే పైన ఛానల్ అయితే పెట్టించారు. అసలు ఉండాల్సిన బాడీ అయితే ఇక్కడికి. దీనిపైన వీళ్ళు దగ్గర దగ్గర చూసుకుంటే ఒక 5 ఇంచుల వరకు హైట్ లైఫ్ అయితే పెట్టించారు. ఇక్కడ మనకు డెప్త్ ట్యాంక్ అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన హైడ్రాలిక్ జాక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఈ ఫ్రేమ్ కూడా అంటే ఈ వెహికల్ బాడీ కూడా కొంచెం హైట్ అవుతుంది. అన్న వాళ్ళు అయితే ఎక్కువ ఇసుకకు, కంకరకు, అలాగే 40mm 20mm దానికి వాడుతున్నా అంటున్నారు. ఒకసారి కింది దించుదాం. ఇట్లా బటన్ క్లిక్ చేస్తే చాలు, కింది దిగుతుంది. దీని అయితే మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఎవరైతే ఈ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. స్పీడ్కు స్పీడ్ ఉంటుంది, అలాగే మనకు చిన్నగా బడ్జెట్లో మనకు టిప్పర్ కూడా అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే మామూలుగా టిప్పర్కి సంబంధించిన బాడీ లాంటిది సెట్ చేశారు. అలాగే లోపల ఉండే ఫ్రేమ్ కూడా మార్చేసిల్లు. మామూలుగా ఇంతకుముందు ఇంట్రా V50 V30లకు లైట్ వెయిట్ బాడీ వస్తుంటుంది కదా, అది కాకుండా టిప్పర్కి యూజ్ చేసే విధంగా హెవీ మెటల్తోని బాడీ అయితే వీళ్ళు చేయించుకోవడం జరిగింది. మామూలుగా అయితే ఇక్కడికే ఉండాలి ఇది బాడీ ఇంట్రా V50, కానీ వీళ్ళు హైట్ లేపుకున్నారు కాబట్టి ఇంత పెరిగింది. ఎవరైతే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.